मूडे परपाल संबंधी कहें लेते मोन बेटन प्लेनरी सवेश प्रजाधन दुर्वनियोगी महिगर अभिवृद्धि पैस्थ एल प्लेनरी देन कोसम पेटर महानार चूसी प्लेनरी पेटर महानाडु एप्पुडू महानाडु कार्यकर्तलु मात्रमे चेसुकुनेवारु कानी मोट्टमोदटिसारी ई राष्ट्रंलो महानाडु अनेदी राष्ट्र आंध्र राष्ट्र प्रजलु मोत्तं चेसुकुन्नारु महानाडु आ महानाडु सक्सेस् अय्यिंदन्न कारणं वीळ्ळु पेट्टे प्लेनरी దానికి దీటిగా పెట్టాలనే కదా వాళ్ళు ప్లేనరీ పెట్టారు అంటే మా మహానాడు ఎంత సక్సెస్ అయ్యిందో దీని బట్టి మీకు అర్థమవుతుందా ఆ రోజున ఎలాంటి ప్రయాణానికి సంబంధించిన బస్సులు ఇవ్వలేదు ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం పూర్తిగా ఎల్లని కూడా చేశారు అయినా కూడా కొన్ని లక్షల మంది మహానాడుకు వచ్చిన పరిస్థితి మరి ఈ మొన్న జరిగిన ప్లేనరీకి మాత్రం పూర్తిగా ఆర్టీసీ బస్సులతో సహా ప్రైవేట్ బస్సులు ఏ ఉంటే అవి పంపించారు మరి ఇంత ధనం దుర్వినియోగం చేసేదానికన్నా కనీసం రోడ్ లైట్స్ కదమ్మా ఈ రోజున కనీసం మహానాడు పెట్టుకుంటే కనీసం మహా ప్రాంగణానికి కూడా పర్మిషన్ లేకుండగా ఆ రోజు నైట్ వరకు కూడా టెన్షన్ పెట్టి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని టెన్షన్ పెట్టి కనీసం ఒక బస్ ఫెసిలిటీస్ లేకుండగా మాకు రావడానికి కూడా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎవర్ని కూడా వెహికల్స్ పర్మిషన్ లేకుండగా ఎక్కడికక్కడ మమ్మల్ని పోలీసులతో ఆబ్జెక్షన్సినా సరే అందరం కూడా ఇది ఒక తెలుగువారి పండగ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి హాజరవితే ఏలప్లేనరికి వీళ్ళు మనిషికి 500 రూపాయలు ఒక క్వార్టర్ ఆర్టీసీ బస్సులు ఎవడ బాబేయండి ఆ డబ్బు ఎవరిది ఈ రాష్ట్ర ప్రజలది ఎవర సొమ్ముతో మీరు ప్లేనరీలు పెట్టుకుంటారు మా డబ్బుతో మా ప్రజల డబ్బుతో మీరు ఉచితంగా తీసుకెళ్లి ప్లేనరీలు పెట్టుకొని సక్సెస్ అయిన అనుకోవడానికి మహానాడు కంటే ఎక్కువ జనం వచ్చేసారట తీసుక డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే ఎంత జనాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా డబ్బు ఉంది దోచుకున్న డబ్బు ఉంది ఇలా తీస్తున్నారు ప్లేన్ రైలు పెడుతున్నారు జనాలు రాకపోతే ఏమవుతుందండి మరి ఎందుకమ్మా మహానాడు కార్యక్రమాన్ని చూసేసరికి ప్లేన్ రైలు పెట్టారు బానే ఉంది ప్లేన్ రైల్లో వాళ్ళు ఏం చెప్పగలిగారు ఈ రోజున విజయమ్మను సాగనంపడం తప్ప ప్లేన్ రైల్లో జరిగిన జరగబోయే అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా ప్లేన్ రైల్లో ఏముందండి వాళ్ళమ్మ వదిలించుకుంది దరిద్రాన్ని ఇంకే రాష్ట్ర ప్రజలు ఉన్నారు అదొకటే ఇంకా అంతకుమించి అందులో ఏం లేదు అదే కదా జరిగింది అదే ఈ ప్లేనరీలో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కనీసం వాళ్ళ కోసం ఏదైనా తీర్మానాలు చేస్తారని కానీ ఒక సంక్షేమ పథకాల కోసం ఏదైనా మాట్లాడతారని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడతారని కానీ అందరూ కూడా టీవీల దగ్గర ఎదురు చూస్తూ ఉంటే అక్కడ ఎలాగంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద కొడాలని తీసుకొచ్చి ఏ సినిమా యాక్టర్లో తెచ్చుకోవచ్చు కదండి ఎంటర్టైన్ ప్రోగ్రామ్ కావాలంటే అదే బూతులు మాట్లాడడం కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం అని కొడాల నాని గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి లొకేషన్ తిట్టించి అసలు మీరు తిట్టితే ఎంత తిట్టింటే మా నాయకులకు అంత దీవెనలు మరి ఆ రోజున ఇంటింటికి వెళ్ళి నేను మీ బిడ్డని మీ తమ్ముడిని మీ అన్నని బ్రతులాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో నా వెంట్రుక పేయకలేరని ఆయన అంటాడు కొడాల నాన్నగారు నా గడ్డంలో వెంట్రుక పేయకలేరంటే ఏంటమ్మా దీన్ని ఎలా చూడాలి కనీసం అంతమంది మహిళలు తల్లులు చెల్లెళ్ళు అక్కలు ఉన్న సభా సమక్షంలో ఈ తరహా భాష ఎంతవరకు సమంజసం వాళ్ళ పుట్టికే అంతే అండి ఆ పార్టీ పుట్టిక అంతే కదా ఆ వైసీపీ పుట్టికే అంత బూతులు అక్కడికి వెళ్ళి నేర్చుకున్నది ఏంటంటే బూతులు ముందు వాళ్ళకి శిక్షణ తరగతులు ఇవ్వాలి ముందు ఆ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రితో సహా ముందు శిక్షణ తరగతులు ఇస్తేనే కానీ వాళ్ళకి ముందు క్రమశిక్షణ ఎలా ఉండాలో మాట్లాడే విధానం ఎలా ఉండాలో మరి మా మహానాడు జరిగింది దాంట్లో అధ్యక్షుల వారు మాట్లాడారు చంద్రబాబు గారు ఎంత హుందాతనంగా మాట్లాడారు లోకేష్ బాబు మాట్లాడారు ఎంత హుందాతనంగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా ఒక మహిళా అధ్యక్షురాలు ఉన్నారు మా అనిత గారు ఆవిడ ఎంత బాగా మాట్లాడారు అసలు ఇది ఎలా ఉందంటే అది ప్లేనరీ కాదండి బూతులు ప్లేనరీ చెప్పండి ఈ రోజు చూసుకున్నట్లయితే మహిళలంతా నా పక్షానే ఉన్నారు సంపూర్ణ మద్యపానం విధిస్తానని చెప్పేసి అన్నారు దశల వారీగా విధిస్తాను పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేలాగా ఉండాలని చెప్పేసి అన్నారు మరి ఆయన ఆ రోజు మహిళలకు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ ఇదే కదా ఈరోజు ఇది ఎక్కడైనా సరే ఏదన్నా హామీ నెరవేరినట్టు ఏమన్నా విన్నారా ఏంటి నెరవేరటం అట్లా ఉంచి ఆ రోజు 70 రూపాయలు 60 రూపాయలు అమ్మేటువంటి మద్యము ఈరోజు 200 అదే మద్యము ఇంకా దానికంటే కూడా తక్కువ క్వాలిటీ అప్పుడున్న మద్యం కంటే కూడాను ఇప్పుడు తయారు చేసేది ఎందుకంటే ఈయన సొంత కంపెనీలు పెట్టుకొని ఈయన తక్కువ ఖరీదు ఉండేటువంటి మద్యాన్ని అమలు చేస్తూ 200 రూపాయలకు అమ్ముతున్నాడు అదే బ్రోకర్లను పెట్టి ఏది మన కరోనా టైంలో అయితే బ్రోకర్లను పెట్టి మేము ఇదిగో ఫలానా టైమింగ్స్కు షాప్ క్లోజ్ చేస్తామనటం ఆ టైమింగ్స్లో
వీళ్ళ మనుషులు తీసుకొని కొంత మధ్య బాటిల్స్ మొత్తం పక్కన దాసేసి ఇంకొక రూమ్ లో స్టోరేజ్ చేసుకొని దాన్నే 500 600 రూపాయలు కూడా అమ్మటం జరిగింది. అంటే మామూలుగానే రేట్ ఎక్కువ అమ్ముతున్నాడు, 70 రూపాయలు దాన్ని 200 అమ్ముతున్నాడు. ఆ టైంలో అయితే కరోనా టైంలో అయితే బ్లాక్ చేసేసుకొని మొత్తం స్టోర్ చేసేసుకొని 500 600 కూడా అమ్మటం జరిగింది. ప్రజల రక్తాన్ని ఒక జలగ పట్టి జలగైతే రక్తం ఎట్లా తాగిద్దో అదే రకంగా తాగుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఒక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే పెరిగిపోయినటువంటి ధరలు కానివ్వండి లేదా నూనె ధరలు కానివ్వండి, మళ్ళా ఇప్పుడు గ్యాస్ ధర చూసుకుంటే మళ్ళీ ఒక 50 రూపాయలు పెంచానని చెప్పి చెప్తున్నారు. మరి ఒక సామాన్య మహిళ ఉండి మీరు ఈ యొక్క రేట్లు పెరిగేటువంటి విధానాన్ని ఏ విధంగా తీసుకుంటారు, దీనికి మీరు చెప్పేది విధానం ఏంటి? ఒక నిత్యావసర వస్తువులను చూస్తే ఈరోజు బొట్టు బిళ్ళ దగ్గర నుంచి సబ్బు బిళ్ళ దగ్గర నుంచి నూనె ప్యాకెట్ దగ్గర నుంచి మినప్పప్పు పచ్చిపప్పు శనగపప్పు శనగగుండ్లు ప్రతి ఒక్క వస్తువు కూడా ఆనాడు 70 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు అమ్ముతుంది. అంటే ఇతను పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 130 రూపాయలు ఒక నూనె ప్యాకెట్కు పెంచినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు మళ్ళీ ఇప్పుడు ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఒక 5 రూపాయలు, 35 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ఒక 10 రూపాయలు పెంచినటువంటి బస్ ఛార్జీలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బాదుడే బాదుడి కార్యక్రమం మీద నడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఈ పెరగడం, ఈ యొక్క పెంచడం ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రజలు అనేది ఆస్వాదించారు? ఈ రోజు పెంచడం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటికి 3 సార్లు పెంచాడు. 3 సార్లు పెంచి ఒక 20 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక అంటే గ్యాప్ ఉన్నటువంటి ఒక విలేజ్ నుండి ఒక విలేజ్కి వెళ్ళాలంటే గతంలో అతను ముఖ్యమంత్రి కాకముందు 10 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీని ఇప్పుడు 25 రూపాయలు చేశాడు. 25 రూపాయలు చేశాడు అంటే ట్రిప్కు 5 రూపాయలు పెంచాడు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బస్సులు వద్దు, ఈ ఏమి వద్దు భగవంతుడు, మేము నడిచిపోయినా కానీ ఈ బస్ కోసం వెయిట్ చేసి ఈ 25 రూపాయలు కట్టి ఆ 20 కిలోమీటర్లు పోయేదానికన్నా 20 కిలోమీటర్లు మేము నడిస్తే గంటన్నరకు నడిచిపోతాం. ఆటో ఛార్జీలు చూసుకున్నట్లయితే సామాన్యంగా ఒక దగ్గర నుంచి ఇప్పుడు మినిమం ఛార్జ్ ఒక 20 రూపాయల వరకు పెట్టి ఉన్నారు. అసలు ఏంటి దీని పరిస్థితి? దీని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాపలా ఉండమని కర్రపెత్తనం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వర్యలు ఒక రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని భద్రంగా చూసుకోవాలి, ప్రజానీకానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆసరగా నిలబడాలి, ఒక ధైర్యం చెప్పాలి, ఒక కన్న బిడ్డల్లాగా ప్రజానీకాన్ని చూసుకోమని రాష్ట్ర ప్రజానీకం ఒక పెత్తనం చెప్తారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే వెనకటి ఒక సామెత చెబుతూ ఉంటారు, కంచె సేను వేస్తే కాపేం చేయగలదని. ఈరోజు ఎట్లా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిత్యావసర వస్తువులు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, తర్వాత రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కరెంటు బిల్లులు ఏంటి అయ్యా, అసలు 100 రూపాయలు వచ్చేది ఈరోజు 1000 రూపాయలు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా వెళ్ళాడటం లేదు. అందుకని వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చేను కంచెమేస్తే ఎంత ఇబ్బందిగా ఉందో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పీడిస్తూ ఉంటే ఒక శనిగ్రహంలాగా పట్టినాడు. కానీ చేను కంచెమేస్తే కాపేం చేయగలరని ఈరోజు ప్రతిపక్ష నేతలు ఏమి చేయలేక ఊరుకుండటం జరిగింది. ప్రజలకు అన్ని తెలుసు, కానీ తెలిసినా కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యంగా వెళ్ళటం, మీరు అందరు మీడియాలో కూడా చూస్తా ఉన్నారు. నాకు 175 సీట్లు వస్తాయి, మళ్ళా ఈ 2024 తర్వాత మళ్ళీ 2029లో కూడా మేమే మన పార్టీలోకి రావడం అనేది జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అతను చేసిన తప్పులన్నీ, అతను చేసేటువంటి తప్పులన్నీ, వాళ్ళ పార్టీ నాయకులు చేసేటువంటి తప్పులన్నీ, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వారికి తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే సంతోషపడడానికి ఆ మాట చెప్పుకొని ఈ 2 సంవత్సరాల కాలం గడుపుకుంటారు.